మనలో చాలా మందికి సముద్రం అంటే భలే ఇష్టం. కొంతమందిలో ఆ ఇష్టం ఏ స్థాయిలో ఉంటుందంటే, రిటైర్ అయ్యాక సముద్ర పొడ్డున ఓ ఇల్లు కట్టుకోవాలని కలలు కంటూ ఉంటారు. మనిషి జీవితంలో సముద్రానికి ఉన్న ప్రాముఖ్యత తక్కువేమీ కాకపోవచ్చు. వ్యాపారం దగ్గర నుంచి వర్షాల వరకు సముద్రం లేదే బతుకు సాగదు. అంతవరకు బాగానే ఉంది. కానీ విశాలమైన సముద్ర పొడ్డున సమయాన్ని గడపాలని మనిషి ఎందుకంతగా తప్పించిపోతాడు? ప్రపంచంలో ఎన్ని సౌఖ్యాలున్నా మనిషి సముద్ర పొడ్డుకి ఎందుకు పరిగెడతాడు? సముద్ర తీరంలో ఉండే ప్రదేశాలు, అక్కడ ఉండే ఇళ్ళకి ఎందుకంత గిరాకీ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. సముద్రం మనిషికి ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతిని ఇస్తుందట. ఆ సముద్రపు నీలపు రంగు, అందులో నుంచి వచ్చే అలల శబ్దాలు, ఆ అలల మీదుగా తేలియాడుతూ వచ్చే సముద్రపు గాలి, ఆ గాలిలోని స్వచ్ఛమైన వాసన మన ఇంద్రియాలన్నిటికీ ఉత్తేజాన్ని కలిగిస్తాయట. ఇవన్నీ ఎవరో దారిన పోయే దానయ్య చెప్పిన విషయాలు కాదు, మిచ్గాన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తేల్చిన అంశాలు. ఇందుకోసం వాళ్ళు విల్లింగ్టన్, హవాయి వంటి సముద్ర తీర ప్రాంతాలను గమనించారు. అక్కడి ప్రజలు మిగతా ప్రాంతాల ప్రజలతో పోలిస్తే చాలా సంతోషంగా ఉన్నట్లు గ్రహించారు. ఆదాయం, ఆస్తులు, వయసు వీటన్నింటికీ అతీతంగా అక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు, అక్కడి ప్రజల్లో మానసికమైన సమస్యలు కూడా తక్కువగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేశాయి. అదండి విషయం. సిమెంట్ కట్టడాలు ఎన్ని కనిపించినా, భౌతికమైన సుఖాలు ఎన్ని ఊరిస్తున్నా, మనిషి అంతరంగం ప్రకృతిలోనే సేద తీరుతుంది. భూమి మీద 3 వంతులుగా ఉన్న సముద్రం ఆ ప్రకృతికి ఓ ప్రతిరూపంగా నిలుస్తుంది. అందుకే సముద్ర బొడ్డు నివసించే వారు అదృష్టవంతులు అంటారు. ఈసారి కాస్త సేద తీరాలనుకుంటే దగ్గరలో ఏదైనా సముద్ర బొడ్డు ఉందేమో చూసుకోండి. మీరు నివసిస్తున్న ప్రాంతానికి సముద్రం దగ్గరలోనే ఉందనుకోండి, వారానికి ఒకసారైనా సముద్ర బొడ్డుకు వెళ్ళి కూర్చుని హాయిగా రిలాక్స్ అవ్వండి.